హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. బిగ్ బాస్ కొత్త సీజన్లో యాంకర్ ఉదయ్ భాను వినడానికే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. ఎస్, ఆమె ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చెప్పేసిందని తెలుస్తోంది. అలానే ఒక్కో రోజు కోసం రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఇంతకీ ఏంటి విషయం తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి యాంకర్ అనగానే సుమా గుర్తొస్తుందేమో, కానీ జస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే 90స్లో పుట్టిన వాళ్ళని అడగండి, గ్లామరస్ యాంకర్ అంటే టక్కున ఉదయ్ భాను పేరు చెప్తారు. ఆ హైట్, ఆ వాయిస్, ఆ గ్లామర్, ఆ యాంకర్ అబ్బో సూపర్ అంతే. పెళ్లి చేసుకుని యాంకరింగ్కి కాస్త దూరమైంది, కానీ రీసెంట్ టైంలోనూ అప్పుడప్పుడు షోలకు యాంకరింగ్ చేస్తూ కనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ సిచ్యుయేషన్స్ చాలా మారిపోయాయి, యాంకర్స్ కూడా చాలామంది వచ్చేశారు. సో ఉదయ్ భాను ఫేమ్ తగ్గిపోయింది. సో తిరిగి ఫేమ్తో పాటు క్రేజ్ సంపాదించేందుకు పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు బిగ్ బాస్ ఆర్గనైజర్స్ మంచి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో స్టార్ట్ అయ్యే 6వ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొనేందుకు ఒప్పిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం డిస్కషన్లోనే ఉంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే అని తెలుస్తోంది. ఇకపోతే ఉదయ్ భాను క్రేజ్ దృష్ట్యా ఒక్కో వీక్కి రెమ్యునరేషన్ కూడా గట్టిగా ఇచ్చేందుకు బిగ్ బాస్ ఆర్గనైజర్స్ రెడీ అట. మరి చూడాలి ఏం జరుగుతోందో. ఇదిలా ఉండగా ఇప్పటికే స్మాల్ స్క్రీన్పై 5 సీజన్స్ కంప్లీట్ అవగా, ఈ మధ్య ఓటీటీలో నాన్ స్టాప్ పేరుతో ఫస్ట్ సీజన్ స్ట్రీమింగ్ అయింది. ఇకపోతే బిగ్ బాస్ 6వ సీజన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, సెప్టెంబర్ మొదటి వారం నుంచి టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని టాక్. మరి ప్రతి సీజన్లో ఓ యాంకర్ని కంటెస్టెంట్గా తీసుకువచ్చినట్లే ఈ సీజన్కి ఉదయ్ భాను తీసుకొస్తే మాత్రం ఆడియన్స్ నుంచి ఓ రేంజ్లో రెస్పాన్స్ ఉండొచ్చు. మరి బిగ్ బాస్ 6లో ఉదయ్ భాను ఉంటుందనే న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్లో పోస్ట్ చేయండి.